లేదండి ఇంకా మా కష్టాలన్నీ తీరుతున్నాయండి. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే ఎవరమ్మా మీకు? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, ఆయన మద్దతు ఇవ్వండి జగన్ గారికి అండి. అమ్మా ఇప్పుడు వాలంటీర్స్ ఉపయోగపడుతున్నారా? ఏమైనా ఇబ్బంది ఉందా మీకు? లేదండి బాగానే చేస్తున్నారు. చేసిన ఉచితంగానే ఇస్తున్నారు వచ్చి? ఇస్తున్నారండి, ఇస్తున్నారు. మీ ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే మనకి ఇక్కడ కరెంటు అసలు ఉండట్లేదు రోజంతా. లేదండి అంతా బాగానే ఉందండి, బాగానే ఉందండి, అన్ని బాగానే ఉన్నాయండి. సరే బాబాయ్ గారు, జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? బాగున్నామ్మా. అన్ని సదుపాయాలు అందిస్తున్నారు, వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు, ఈ పథకాల వల్ల అన్ని మంచిగానే పార్టీ మాది. అది నీకు ఇప్పుడు చూస్తున్నట్లయితే వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారు బాబు, రేషన్ అన్ని అన్ని బాగా. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు? జగన్ గారే. ఎందుకు నమ్మకం అభిమానం? నమ్మక అభిమానం రెండుని. నీకేమైనా వస్తుందా బాబు గవర్నమెంట్ నుంచి? వస్తుంది. మూడు ప్రతి నెల ఆకండి. ఇప్పుడు ఉన్న మీ ఎమ్మెల్యే ఎవరండి? జంగరెడ్డి గారు. ఎలా చేస్తున్నారండి పనులు? జంగరెడ్డి గారు అంటే మరి పెద్దది రాలేదు, అది ఊరికి మీటింగ్ వచ్చి పెట్టలేదు కదా, మరి ఏమి అడగాలని పెద్దది రావట్లేదు. డాక్టర్ గారు బాగానే చేస్తారా పనులు? మంచిగానే ఉంది కదా, రోడ్లు కానీ కరెంట్ కానీ నీళ్ళకి కానీ? అదే పని. చంద్రబాబు నాయుడు వద్దంటారు ఈసారి? మాకు ఇప్పుడు వద్దు, ఏం పని అవ్వదు. మరి పవన్ కళ్యాణ్? ఇంకా ఆయన పని అవ్వదు, ఆయన పని అవ్వదు, జగనే పని అవుతుంది. ఎలా ఉంది సదుపాయాలు? ఎలా ఉన్నాయి? పని బాగానే ఉందండి. మంచిగానే ఉందా? చాలా బాగా చేస్తున్నాడు. ఇప్పుడు చూస్తున్నట్లయితే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా, జగన్ ఓడిస్తానంటున్నారు, ఎంతవరకు సాధ్యపడుతుందండి? అది ఏం చెప్పలేమండి, మాకు లాంటి ఏం తెలుస్తుంది, అది మీకు లాంటి వాళ్ళు తెలాలి. కానీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? ఎమ్మెల్యే అనుపతి శివనారాయణ రెడ్డి. ఎలా చేస్తున్నారు పనులు? మంచిగానే చేస్తున్నారు. ఇప్పుడు బాగానే చేస్తాడండి, మా ఊరు చాలా పని చేయించాడు, బాగానే జరుగుతుంది. నెక్స్ట్ చూస్తున్నట్లయితే బాబాయ్ గారు, వాలంటీర్లు మీకు ఉపయోగపడుతున్నారండి? మంచిగానే ఉందండి సౌకర్యం. మరి రేషన్ ఇంటింటికి వచ్చి మీకు అన్ని వచ్చేస్తున్నాయండి? అన్ని ఇంటికాడికి వస్తున్నాయా? అంత బాగానే జరుగుతుంది కదా. మీకు ఇప్పుడు ఇక్కడ రోడ్లకు కానీ కరెంట్కి కానీ నీళ్ళకి కానీ ఏమైనా ఇబ్బంది ఉందా? లేదండి, కరెంటు బాగానే వస్తుంది. గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఎలా ఉంది, ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ఇది బాగానే ఉందండి. జగన్ గవర్నమెంట్ బాగానే ఉందా? ప్రస్తుతం ఎలా ఉంది బాబాయ్, జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్ గవర్నమెంట్ ఎలా ఉంది బాబు? వాలంటీర్లు ఇంటింటికి వస్తున్నారా? వస్తున్నారు. పింఛన్ వస్తుందా మీకు? వస్తుందా. పింఛన్ ఎంత వస్తుంది బాబు? ఇప్పుడు 3000 ఇస్తున్నారు. 3000 ఇస్తున్నారా? మనోడి గాంధీ 3000 ఇస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ముఖ్యమంత్రికి ఎవరు రావాలంటావు, జగన్ చంద్రబాబు నాయుడు? జగన్ రావాలా? ఏ బాబు ఎందుకు జగన్? చంద్రబాబు నాయుడు పవన్ అన్ని కడుతున్నాడు కదా. మరి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పొత్తు పెట్టుకుని వస్తున్నారు, గెలుస్తారంటావా? నేను ఏం చెప్పను, మరి చెప్పాను కానీ మరి ఇన్ని చెయ్యాలా, జగన్ గారినే చెయ్యాలా. అదే అదే. మరి మీ ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే ఎవరండి? ఎమ్మెల్యే అనుపత్తి అండి. అనుపత్తి ఎలా చేస్తున్నారండి పనులు? ఆయన బాగానే చేస్తున్నాడు. మళ్ళీ ఆయనే రావాలంటారా ఇక్కడ ఎమ్మెల్యేగా? అనుపత్తి నియోజకవర్గంలో డాక్టరే కదా ఆయన? డాక్టర్ అమ్మా. మా అక్కడ ఇది రెండు చూసుకుంటున్నారు ఆయన? అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కదా బాబా, రేషన్ కూడా ఉచితంగానే అన్ని జరుగుతున్నాయి. ఎలా ఉంది బాబా జగన్ గవర్నమెంట్? వాలంటీర్లు వస్తున్నారా? ఇంకేమైనా పథకాలు వస్తున్నాయి బాబా? పథకాలు వస్తున్నాయి, ఏఎస్ఆల్ మీద వస్తున్నాయి. రైతు భరోసా? రైతు భరోసా. బాబాయ్ గారు ప్రస్తుతం మీ ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ? డాక్టర్ గారు. వచ్చారండి ఎప్పుడైనా? వస్తున్నారండి, నెలకట్టు చుట్టూ ఇలా ఉంటున్నారు. డాక్టర్ గారు ఎవరండి? డాక్టర్ గారు. డాక్టర్ గారు రెండు చేస్తారు ఆయన? ఏంటి ఆయన మాట ఇప్పుడు ఆయన అండి, ఫిస్తే రెండు చేస్తారు, ఒకటి చేస్తారు, మనకి తెలియదు. అదే
దశ దిశ మనం ఏం చెప్పలేము అది మన జనం మీద ఉందండి గతంలో టీడీపీ గవర్నమెంట్ చూసారు కదా జగన్ గవర్నమెంట్ చూసారు కదా ఇదే బాగుందనుకుంటున్నాను మరి ఇన్ని పథకాలు ఇన్ని సౌకర్యాలు పెట్టారా మంచిదే మంచిదే బాగా ఆడవాళ్ళకి రుణమాఫీ కానీ ఆటోళ్ళకి పథకాలు కానీ పెట్టాడు కదా బాగా అంటే బాగుందంటారా మళ్ళీ జగన్ గవర్నమెంట్ మంచిగానే ఉంది రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ ఇబ్బంది లేదు ప్రస్తుతం ఎలా ఉందండి వాలంటీర్ సెక్షన్ ఇంటింటికి వస్తుందా వస్తుంది అన్ని సదుపాయాలు చూస్తున్నారా చూస్తున్నారమ్మా బాగా మరి ఇప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు కొంతమంది సరిగ్గా పనులు చేయట్లేదు అంటున్నారు దాని గురించి ఏమంటారు రేషన్ ఏమైనా చేస్తున్నారు మనకి బాగానే చూస్తుంది మరి బాగానే వస్తుంది పాపం బాగానే వస్తుంది పాపం ఆవిడే తిరిగింది పెంపిని కోసం నాకు ఈ పాటికే రావాలి ఆవిడే పెట్టింది పెంపిని అలా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కొలు పొట్టు పెట్టుకుని వస్తున్నారు జగన్ గెలుస్తాడంటారు ఈసారి గెలుతండి చెప్తాం ఇంటికి వెళ్ళడం జగన్ గెలుతాడు జగన్ గెలుతాడు ఏ నమ్మకం అండి జగన్ మీద ఏ నమ్మకం ఉందమ్మా అన్ని అన్ని సౌకర్యాలు చేస్తున్నాడు కదా ఇప్పుడు ఎమ్మెల్యే ఎవరండి ఇక్కడ ఎమ్మెల్యే అప్పుడు సూర్యబాబు గారండి ఎలా చేస్తున్నారండి పనులు చేస్తున్నారు బాగా చేస్తున్నారండి అన్ని సౌకర్యాలు అందిస్తున్నారు చేస్తున్నారండి మళ్ళీ నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లో ముఖ్యమంత్రిగా జగనే రావాలని మీరు అనుకుంటున్నారా అనుకుంటారు గతంలో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చూసారు ఇప్పుడు జగన్ గవర్నమెంట్ చూసారు కదండి ఎలా అనిపిస్తుంది అండి ఇప్పుడు బట్టి బాగుందండి మరి అంత బాగానే జరుగుతుంది బాగానే జరుగుతుంది అండి మంచిగానే ఉంది కదా రోడ్లు కానీ నీళ్ళకి కానీ కరెంట్ కానీ ఇబ్బంది ఏం లేదండి బాగుంది అన్నీ బాగున్నాయండి